ఎన్నో సంఘటనలు చూశారు కానీ సమాజంలో మార్పు అయితే రావట్లేదు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ అంతేమని నష్టపోతుంది అంటే ఆడపిల్లే నష్టపోతుంది మగపిల్లలు ఎవరు నష్టపోతుంది ప్రాణం పోతుంది ఒక నిమిషంలో ప్రాణం పోతుంది కానీ లైఫ్ లాంగ్ ఇలాంటి అమ్మాయిల పరిస్థితి ఒకటండి ఈ సమాజంలో ఇన్ని యుగాలు గడిచినా శతాబ్దాలు దాటి దశాబ్దాలు దాటి వస్తున్నా కూడా కులం కుల వివక్ష కులపరమైనటువంటి దాడులు సాగుతూనే ఉన్నాయి ఈ ఘటనల్లో మనకు బాగా కనిపించేది కుల దురహంకారం ఒకటే కాదు పితృస్వామిక ఆధిపత్యం అట్లాగే డబ్బు మదం డబ్బు బలుపు ఇక్కడ లక్ష్మారెడ్డి వీళ్ళని మనుషులుగా కూడా కొద్దు వీళ్ళకి విలువలు లేని జాతి విలువలు లేని కుటుంబాలు లక్ష్మారెడ్డి కావచ్చు అక్కడ ఉన్న 12 మంది వీళ్ళకి ఏ విలువలు లేవు మనుషులు లేవు వీళ్ళకు కులం అనే గజ్జి ఆ తర్వాత డబ్బు బలుపు తప్ప ఇంకేం లేదు ఈ ఒక నిమిషం అవంతి తల్లి కావచ్చు అవంతి తల్లి మహిళయే అయినా కూడా ఆమె కూడా అదే పితృస్వామికి దురహంకార భావజాలాన్ని నర నరాన జీర్ణించుకుంది అందుకే వాళ్ళు అమ్మాయి వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకోవడము డబ్బు లేని అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అనేదాన్ని జీర్ణించుకోలేకపోయారు అంటే ఒక ప్రేమోన్మాది ఎట్లా అయితే తమ బిడ్డ ఒక ప్రేమోన్మది తనకి దక్కని అమ్మాయి మరెవరికి దక్కకూడదని ఆలోచిస్తారో అంటే ఇవాళ ఈ సమాజంలో ఆడపిల్ల ఒక ఆస్తి ఆస్తి అనే ఒక ప్రాపర్టీ అవుట్లుక్ అంటారు ఏనాడో మార్క్స్ చెప్పారు ఎంగెల్స్ చెప్పారు ప్రాపర్టీ అవుట్లుక్ భారతదేశ భావజాలంలో భారతీయ సంస్కృతిలో ఆడపిల్లల్ని వస్తువులుగా చూసేటువంటి హీన సంస్కృతి ఉంది ఆడపిల్లల్ని దేవతలుగా చూస్తామని తొక్క తోలు నాన్ సెన్స్ బుల్షిట్ మాట్లాడతారు కానీ ఆడవాళ్ళని ప్రాపర్టీస్గా చూస్తారు అది కూతురైనా భార్య అయినా ప్రియురాలైనా ఒక ప్రాపర్టీ అవుట్లుక్ ఆ ప్రాపర్టీ అవుట్లుక్లో ప్రియుడికి అమ్మాయి దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు కాబట్టి యాసిడ్ పోస్తా చంపుతా తండ్రికి తను చెప్పిన మాట వినలేదు నా ఆస్తి నా అధీనంలో ఉన్నది కాబట్టి నాకు దక్కలేదు కాబట్టి దాన్ని ఏమైనా చేసేస్తా దానికి సంతోషం లేకుండా చేస్తా దాన్ని చంపుతా అది కట్టుకున్నోడిని చంపుతా అని చూస్తున్నారు ఇంకొక విషయం చూడండి వీళ్ళకు పరువు ఈ మహాలకు పరువు ఉంటే కొడుకు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నాడు పరువు బోట్ లేదా మొగుడు లక్ష్మారెడ్డి ఆడవాళ్ళతోటి అక్రమ సంబంధాలతోటి ఇల్లీగల్గా అసహ్యంగా తిరుగుతున్నాడు ఆ భార్యకి పరువు పోలేదా నేను అడుగుతున్నా కొడుకులు రేపులు చేస్తే పోని పరువు కొడుకులు చెత్త పనులు చేస్తే పోని పరువు లక్షణంగా కూతురు పెళ్లి చేసుకుంటే పోయిందంటే ఎక్కడున్నాం మనం ఏ అంటే ఇది పితృస్వామిక దురహంకారం ఇది ఆధిపత్య భావజాలం అనడానికి అదే కొడుకులు రేపులు చేస్తున్నటువంటి సందర్భాల్లో గ్యాంగ్ రేపులు చేస్తున్న సందర్భాల్లో ఎక్కడైనా ఒక్క కొడుకుని చంపిన ఘటన ఉందా మరి కూతుళ్ళని ఎందుకు చంపుతున్నారు అల్లుళ్ళని ఎందుకు చంపుతున్నారు కొడుకులు ఇట్లాంటి వివాహాలు చేసుకున్నప్పుడు కొడుకుల్ని చంపుతున్నారా ఇందులో కులంతో పాటు కులం ఎంత నిజమో పితృస్వామ్యం అంత నిజం ఈ రెండు ఎంత నిజమో వర్గం అంత నిజం ఇది పవర్ ఎక్సైజ్ నథింగ్ బట్ పవర్ ఎక్సైజ్ ఎవరికి డబ్బు ఉందో నాదే నడవాలి అన్న బలుపుతో చేసినటువంటిది ఇటువంటి వాటికి రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయి ఇవాళ చందానగర్ పోలీసులు మనుషులైతే వాళ్ళకి బాధ్యత ఉంటే నిజంగా వాళ్ళు చాలా కష్టపడ్డారు గచ్చిబౌలి పోలీసులు ఆర్ శ్రీనివాస్ గారు వాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎట్లయినా వాడిని ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నారు కానీ వాడి డబ్బుకి వాడికి 300 కోట్లు ఆస్తుంటే అవి పోలీసులు తమ జేబులో పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక అహంకారంతో వాళ్ళు ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఇవాళ లక్ష్మారెడ్డి క్యారెక్టర్ అది లక్ష్మారెడ్డి అనే వాడిని పెంచి పోషించింది ఈ సమాజం ఈ వ్యవస్థ ఈ రాజకీయ నాయకులు వాళ్ళ చుట్టూ ఉన్న అతను ఒక వైన్స్ దందా చేస్తాడు పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలండి వైన్స్ వ్యాపారం చేసేవాడు వాడు ఎట్లాంటి క్రూయల్ స్టాండ్స్లో ఉంటాడు స్ట్రైట్గా ఒక పాయింట్ మేడం ఇలా సంఘటనలు జరుగుతున్నాయి ఇలా సంఘటనలు జరిగినప్పుడు బాధితురాలు ఎవరైతున్నారో మర్చిపోతూ ఉంటారు కొంతకాలానికి దీన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడానికి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు సినిమాలు తీసి మళ్ళీ మళ్ళీ గుర్తు రామ్ గోపాల్ వర్మ అనేవాడు సమాజానికి పనికొచ్చేవాడు కదండి వాడిని వదిలేద్దాము మీరు వదిలేశారు కానీ ఆ సినిమా వాళ్ళు ఎంతమంది మళ్ళీ దీని మీద ప్రభావంతో అవుతున్నారు మీరు చెప్పండి ఆ సినిమా వల్లనే కావచ్చు మారుతిరావుని హీరోగా చేయడం వల్ల కూడా కావచ్చు నేను అడుగుతాను మారుతీరావు కమ్యూనిటీ ఏదైతే ఉందో మారుతీరావు గొప్ప ప్రేమ కలిగిన తండ్రి ఆ తండ్రి ప్రేమను చాటుకున్నాడు ఆయన చంపిన క్రూరత్వాన్ని చూడమాకండి ఆయనలో ఉన్న గొప్ప తండ్రి ప్రేమను చూడండి అన్న వైశ్య కులస్తుల్ని నేను ప్రశ్నిస్తున్నాను మీ వైశ్య కులస్తుడిని కూడా మరో తండ్రి ప్రేమ అనే పేరుతో జరిగిన దాడిని మీ వైశ్య కులస్తుడు హత్యని మీరు సమర్థిస్తారా అని నేను అడుగుతున్నా ప్రేమించిన పిల్లలు వాళ్ళ ప్రేమను మీరు అంగీకరించలేనప్పుడు ఆ ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయలేనప్పుడు వదిలేయండి, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. కానీ చంపే హక్కు మీకు లేదు, ఎవరికి లేదు. తల్లిదండ్రులైనంత మాత్రాన, కన్నంత మాత్రాన, పెంచినంత మాత్రాన మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే చంపే హక్కు మీకు లేదు అనేది మారుతీరావు ఘటనతో సమాజానికి అర్థం కావాల్సింది. మారుతీరావు ఆ ట్రయల్ ఫేస్ చేయలేక శిక్ష పడుతుందన్నటువంటి స్థితిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మీరు మర్చిపోకండి. సమాజం గుర్తుంచుకోవాలా. ఈ ఈ ఘటనతోనే వాళ్ళ సమాజంలోకి ఒక మెసేజ్ పంపిద్దాం. మనం దాదాపు 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం. వీళ్ళు చాలా విలువలతో ఉన్నటువంటి వాళ్ళండి. పిల్లల్ని ప్రేమలతో పెంచుకోవడం, వాళ్ళకిలాగా పబ్ కల్చర్లు, వాళ్ళకిలాగా మాదక ద్రవ్యాలు, వాళ్ళకిలాగా తిరుగుబోతులు. ఈ ఏజ్లో కూడా లక్ష్మారెడ్డి ఆడవాళ్ళని, పెళ్ళిళ్ళు అయిన ఆడవాళ్ళని తెచ్చిపెట్టుకుంటాడు. ఈ మధ్య వాళ్ళకి ఎవరికో 5 కోట్ల ఆస్తి కూడా ఇచ్చాడంట. ఈ కల్చర్లో వాళ్ళు మేము గొప్పవాళ్ళము, మేము చాలా అంటే డబ్బు బలుపు తప్ప అక్కడ ఏం లేదు, ఏ విలువలు లేవు. కానీ ఇక్కడ డబ్బు లేకపోయినా కొన్ని విలువలు ఉన్నాయి. ఆ విలువలతో వాళ్ళు ఉన్నారు కాబట్టే అక్కడ తండ్రి ఇంట్లో తండ్రితోటి కనపడని విలువలు ఇక్కడ ఆమెకి హేమంత్ తండ్రిలో లేకపోతే హేమంత్లో ఒక మానవీయ సంబంధాలు, ఒక ఎమోషనల్ బాండింగ్స్, ఒక విలువలు ఇక్కడ కనిపించాయి. ఎందుకు ఆ అమ్మాయి అంత డబ్బును వదిలేసి తన పేరుతున్న ఆస్తి ఉన్నట్టు కూడా తనకు తెలియదు. అదేనండి, తన పేరుతో ఆస్తి ఉందని కూడా తనకు తెలీదు. పెళ్ళైన మరుక్షణం ఆస్తి ఇచ్చేయమని వాళ్ళు చెప్తే తీసి పడే, ఈ ఆస్తి నాకు వద్దని ఇచ్చి పడేసింది. అమ్మాయికి ఉందని కూడా తెలియదు. వాళ్ళే బయటపడ్డారు. అంటే వాళ్ళకి డబ్బు, ఆస్తులు తప్ప మానవ సంబంధాలు అసలు వాళ్ళకి. కూతురు అన్న ప్రేమ ఉంటే కూతురు ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. కూతురు ఆస్తి వద్దంటుంది, వాళ్ళని వద్దంటుంది, అబ్బాయితో హ్యాపీగా ఉంటాను అని డిక్లేర్ చేసేసింది ఆ పెళ్లి చేసుకోవడంతో. కూతురుని ప్రేమించే వాళ్ళది ఇప్పుడు మన హిస్టారికల్గా చూసిన, మన సినిమాలు చూసిన, మన కల్చరల్ వాల్యూస్లో కూడా ఒక విషయం కనిపిస్తుంది. ఇష్టమైన వాళ్ళు తమకు దక్కకపోయినా ఎక్కడ ఉన్నా చెలి లేదా ఎక్కడ ఉన్నా నువ్వు సుఖంగా ఉండాలి, అది బిడ్డ అయినా, భార్య అయినా, ప్రియురాలైనా, ఎక్కడ ఉన్నా నువ్వు సుఖంగా ఉండాలని కోరుకోవాలి. ఎవరైనా అబ్బాయిలైనా దూరం అయినప్పుడు నువ్వు సుఖంగా ఉంటే చాలని కోరుకుంటావు. కానీ ఇది నిజమైన ప్రేమ అయితే ఇక్కడ ఆధిపత్యమే ఉంది, ఇది పవర్ ఎక్సైజ్ ఉంది. ఎందుకంటే మారుతీరావు అప్పుడు అదే మిస్టేక్ జరిగింది. అది గొప్ప ప్రేమ అని వాడిని హీరోని చేసి పెట్టారు. వాడి హీరోయిజం వాడిని కాపాడే పరిస్థితి లేదు కాబట్టి వాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇవాళ మళ్ళీ లక్ష్మారెడ్డి పరిస్థితి అదే. కానీ ఇటువంటి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వీలైతే యాక్సెప్ట్ చేయండి, అది ఇష్టం లేకపోతే వాళ్ళని వదిలేయండి. కానీ ఈ క్రైమ్ చేయొచ్చు అనేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో, ఈ క్రైమ్ చేయడంలో ప్రేమను చూసే ప్రయత్నం ఏదైతే ఉందో, ఒక గొప్ప తండ్రి ప్రేమ, తొక్క ప్రేమ, అది తండ్రి ప్రేమ కాదు. ఎందుకంటే వాడికి పెళ్ళాం ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, డబ్బు బల్పు, ఆ పవర్ ఎక్సైజ్లోనే వాని ప్రేమ అంతా ఉంది. కాబట్టి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా, మేము ఎవరం కూడా మీడియా ముందుకు వచ్చి అట్లా మాట్లాడడం అలవాటు ఉన్న వాళ్ళం కాదు. కానీ అంటే ఇట్లా మాట్లాడడం కానీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే 6:30కి పోలీసులు పట్టుకెళ్ళారు. నాకు తెలియదన్నారు. బావమరిది ఫోన్ చేసి బావ అయిపోయింది, ఈ బావ కళ్ళల్లో వెలుగు చూద్దాం అనుకున్నాడట వాడు, మొద్దుసీన్ లాంటివాడట, వాడైనా పాప మంచోడేనేమో. ఆడు చంపిన యుగంధర్ రెడ్డి పని అయిపోయింది అనగానే మొత్తం అందరినీ పోలీసులు పట్టుకొస్తే అప్పుడు చెప్పాడట, వాడిని చంపేస్తే నా బిడ్డకు ఇంకో పెళ్లి చేయొచ్చు అనుకున్నా అంటే. అసలు బిడ్డ అని పలకడానికి వానికి అర్హత ఉందా? బిడ్డ ప్రేమేంటో తెలియదు. అంటే మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకళ్ళతో కాపురాలు చేయించే వాళ్ళు వీళ్ళకి విలువలు ఉన్నాయా? వీళ్ళకి బిడ్డ ప్రేమలు ఉన్నాయా? ఆస్తి, డబ్బు బలుపు తప్ప ఏముందండి? అంటే ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని ఇంకో ఆడవాళ్ళతో తిరుగుతాడు వాడు, వానికి తప్పనిపించదు. కొడుకు మాదక ద్రవ్యాలు తీసుకుని తిరుగుతాడు, వాడికి తప్పనిపించదు. కాబట్టి ఇవాళ బిడ్డని, పెళ్లి చేసుకున్న అమ్మాయిని వాడిని చంపేసి తీసుకొచ్చి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుందామంటే ఎంతసేపు బిడ్డలు వీళ్ళకు హోదాలు. మీరు బిడ్డల్ని కంటున్నారా, హోదాల్ని కంటున్నారా? మీరు బిడ్డల్ని కంటున్నారా, మీ ఆశలు కలలు పేరుతోటి వాళ్ళని చంపడానికి సిద్ధపడుతున్నారంటే మీరు కంటున్నది బిడ్డలనా ఇంకేంటి అనేది సమాజంలో తల్లిదండ్రులందరూ ఆలోచించాలి.